మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్యనే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామ్ ఇట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి, సెకింగ్కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి ఏంటి ఏంటా నీ గోళ? పేపర్లో పడ్డా మీ ఇద్దరు పేర్లు. నేను చూసాలే, ఎలా ఇంటికి నోరు మూసుకుని వెళ్ళు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించి చెప్తూ వెళ్తాడు. ఈ విషయం తెలియదు. తోకొకటి తోకు. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని? ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే రెండు పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కోడకల్లారా, అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు రాయ్? అతవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది, బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను ఎత్తేస్తాను. రాజకీయ అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసింటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? ఇవాళ అటోటో తెలుపు. స్టాప్ ది పాఠం. రామో, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటినాడు. ఏమిటి మీరనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మంజపడవల్లో ముదనస్తపు స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్, తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. ఊరికాల నిలబడి చూస్తారో? కుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళు ఎడతీ తీసుకెళ్ళండి. గూడుపు కూర నా కొడకల్లారా, ఆ తెల్ల సొక్కాలు రంగు నిక్కలు ఇప్పేసి కోచి కొట్లు పెట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్లారు? ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగవే సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా, మాకు ఎదురు తిరుగుతారు. 4 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికి వస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. 4 ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డు పై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా? చెప్పు. బోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరేళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు. నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వెధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది, కానీ మీకు అర్థం కాదు. నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నాశయాలు నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊరో తిరుగుతాడు. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళో ఓ పిల్ల కట్టుకుని ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థ పరుల అండదండలో కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసిన్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను, అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఇదిగో రాఘవయ్య, ఆ రాముడు గాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎత్తేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు.
ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఎత్తేస్తాను వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డీఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయి ఓ సంతోషంగా చేస్తాను డొక్క చించేస్తాను వాడి వివరాలు ఏంటో చెప్పండి దట్ ఫెలో రాము అమ్మా దేవాంతుడండి ఆ కొండ పక్క పారంభోగ స్థలాలనే ఆక్రమించేసుకున్నాడండి ఇజ్ ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి సాయం చేస్తాను మేము చేయాల్సింది మేం చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేశారా ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి నాలుగు సేమలు తెప్పించాం పది తరాలు తీసేశామండి రెండు పరుపులు ఏర్పాటు చేశాం పరుపులు పరుపులు అంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి గుడ్ గుడ్ ఐ అండర్స్టాండ్ ఇంతకీ ఏడా బడి ఏడా రాము సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్ అదిగో అదండి బడి దాని పక్కన నిలబడ్డారు చూడండి జెండా కోయలాగా తప్పిలో రాము జై హింద్ మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి మేమెందుకు మేమేదో దగ్గర చేయించామని మాగుబడి ఎడుతాడు మేము ఇక్కడే ఉంటాం తేల్చేస్తాను వాడి సంగతి పెంటయ్య ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి ఏమైనా రాఘవయ్య నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి అవతారం ఇలాగ ఎత్తావు ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు దాచినపల్లి హిట్లర్ మీరేనా రాము అవునండి నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని మీరు విద్యాశాఖాధికారి నమస్తే నమస్తే మిస్టర్ రాము మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి మీరేమంటారు మీరు విన్నవి నిజమేనండి కానీ కారణాలు మాత్రం నిజం కావు చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే ఎస్ నేను చేసింది నేరమే ఈ పసి వాళ్ల భోజనాలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి ఇట్స్ ఆల్ రైట్ కానీ నువ్వు చట్టం కాదు ప్రభుత్వం కాదు నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి మాకు బడి అంటే ఏమిటో తెలియదు మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు మేమంతా ఒకటేనని చెప్పారు కూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం కలిసి భోంచేస్తున్నాం నీ పెద్దయ్యాక మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను విన్నారా సార్ ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము ఇప్పుడు చెప్పండి సార్ రాము చేస్తున్నది నేరవా మీరెవరు మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని రాఘయ్య గారి అమ్మాయిని మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా రాము ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం ఒక ఆవేశం ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము వాళ్ళు ఇక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్ కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక జీసస్ కనిపిస్తారు సార్ వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి మీ చేయుతనివ్వండి సార్ తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం మేము ఇక్కడికి ఒక నేరస్తుని నిలయడానికి వచ్చాం కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ ఉన్నారండి మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు మేము చేయాల్సింది మేము చేస్తాం సరే మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని విందు లేదు నా బొంగలేదు నేను ఇప్పుడే పోతాం సార్ 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 సేవలు దింపాం తలల కోసం పరుపులు కూడా మీరు చేయాల్సింది మీరు చేశారు ఇంకా మీరు చేయాల్సింది ఉంది ఓ చేస్తాం తప్పకుండా సీమలు తాగేయండి తలలు తినేయండి పరుపులు మేలేసుకుని పడుకోండి మేము చేయాల్సింది మేము చేస్తాం చిచి ఇంత బొద్దింక మేసం ఎట్టుకుని కళ్ళజోడు ఒకటి ఎట్టుకుని కర్ర ముక్కడు పట్టేసుకుని ఇట్లా రాగవైన ఇట్లా రాగవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగింది ఏంటి గెలుపు ఆడిదైపోయింది ఓడిపోవడం మనంత అయిపోయింది ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు వెంటయ్య ఫైర్ లో పెట్రోల్ పోసావు ఇక ఇక భగభగాసు అవతారం ఎత్తేస్తాను
ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు ఈ రోజు నేను కిల్ అంటున్నాను సింగిల్ ప్రాణాలు లేపేస్తాను ఒరే భద్రిగా అయ్యా వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి లేదా నువ్వు లేచిపో కిల్ ఆర్ డై గో